కాంతారలో అద్భుత నటన గుర్తింపు, జాతీయ ఉత్తమ చిత్రం అట్టం మలయాళం, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మనిషి వ్యక్తిత్వం, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. మనుషుల వ్యక్తిత్వాలకు అదృశ్య రూపంగా నిలిచిన మలయాళ చిత్రం అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించిన కన్నడ సినిమా కాంతారలో నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నారు. దీనికే ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగాను జాతీయ పురస్కారం దక్కింది. అలా మొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ కథానాయకి నిత్యామేన్ తమిళ చిత్రం తిరుచిత్రాంబలంలో నటనకుగాను ఉత్తమ నటిగా నిలిచారు. గుజరాతీ నాయిక మానసీ సరేక్ పరేక్కి గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విభాగంలో అవార్డు దక్కింది. ఊంచాయి చిత్రానికి గాను హిందీ దర్శకుడు సూరత్ బజ్జాత్యకు ఉత్తమ దర్శకత్వ విభాగంలో అవార్డు దక్కించుకున్నారు. గత ఏడాది పలు పురస్కారాలు సాధించి సత్తా చాటిన తెలుగు సినిమా ఈసారి ఎక్కడా కనిపించలేదు. పలు దక్షిణా చిత్రాలు మాత్రం జాతీయ స్థాయిలో అవార్డులు కొలగొట్టే ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ 1 చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమం 70వ జాతీయ పురస్కారాలు ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.